కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం పోటీ పెరుగుతోంది శాసనసభ ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పడ్డ నేతలతో పాటు పోటీ చేసి ఓడిపోయిన నేతలు సీనియర్ నేతలు పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కుతాయోనన్న ఆసక్తి నెలకొంది నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది పదేళ్ల తరువాత అధికారం దక్కించుకోవడంతో సీనియర్ నాయకులందరూ పదవులపై గంపడాశలు పెట్టుకున్నారు అయితే మొన్నటి సాధారణ ఎన్నికలలో జిల్లాలలో తొమ్మిది స్థానాలకు గాను నాలుగు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అయితే ఓటమి చెందిన నాయకులు ఎమ్మెల్యే టికెట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై గంపడాశలతో ఉన్నారు ఇక గత ప్రభుత్వం నామినేటెడ్ చేసిన పోస్టులను ఇటీవలే రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించింది పార్టీ కోసం పనిచేసే వారితో వాటిని నింపుతామని తెలిపింది ముందే కీలక పోస్టులను దక్కించుకునేందుకు నేతలు కొందరు పార్టీ అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారు నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ పోటీ చేయించింది కాంగ్రెస్ పార్టీ దీంతో టికెట్లు ఆశించిన మైనార్టీ నేత తాహెర్ మాజీ మేయర్ సంజయ్ కేశవేణు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గడువు గంగాధర్లు నామినేటెడ్ పోస్టులపై గంపడాసులు పెట్టుకున్నారు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆకుల లలిత అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కిసాన్ సేల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి పలువురు పోటీ పడుతున్నారు అలాగే ఎన్నికలలో ఓటమి చెందిన వినయ్ రెడ్డి సునీల్ రెడ్డి రవీందర్ రెడ్డితో పాటు ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన మాండవ వెంకటేశ్వరరావు అరికెల నర్సారెడ్డి నగేష్ రెడ్డి కన్నాకరెడ్డి వంటి వారికి ఎలాంటి పోస్టులు ఆసక్తి నెలకొంది కొంతమంది సీనియర్లు నామినేటెడ్ పోస్టులు కావాలని చెబుతుంటే మరికొందరు మాత్రం ఎమ్మెల్సీలు లేదా రాబోవు ఎంపీ ఎన్నికలలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు మొత్తానికి జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కుతాయోనని ఒకవైపు ఆసక్తి నెలకొంటే మరోవైపు చోటా బడా నేతలంతా అధిష్టానం పెద్దలను ఆకర్షించేందుకు పైరవీలు ప్రారంభించారు